ओके नेक्स्ट प्रॉब्लम अम्मा एक्सरसाइज नेक्स्ट प्रॉब्लम इवन एक्सरसाइज उन्ना चूँ एक्सरसाइज प्रॉब्लम्स ओके एक्सरसाइज अंत टोटल मन की सब्स्टिट्यूशन मेथड ओके नेक्स्ट प्रॉब्लम इंटीग्रल एक्स बाय वन प्लस एक्स स्क्वायर डीएक्स इंटीग्रल एक्स बाय वन प्लस एक्स स्क्वायर डीएक्स ओके सो इकड़ मैं यूज फार्मूलास अंडी टेक्स्ट बुक सेकंड एक्सरसाइज मुंदुने चूडंडम्मा सेकंड एक्सरसाइज बिफोर सेकंड एक्सरसाइज इंटीग्रल एफ डैश ऑफ एक्स बाय एफ ऑफ एक्स फार्मूला नोट चेयंडी इंटीग्रल एफ डैश ऑफ एक्स बाय एफ ऑफ एक्स डीएक्स अंटे फार्मूला लॉग एफ ऑफ एक्स लॉग मॉड एफ ऑफ एक्स प्लस सी अंटे डिनोमिनेटर लो फंक्शन की दीनी डेरिवेटिव पैन उंडाली न्यूमरेटर लो उंटे द डेरिवेटिव ऑफ डिनोमिनेटर इन द न्यूमरेटर ओके दीन डेरिवेटिव पैन उंटे फार्मूला लॉग एफ ऑफ एक्स प्लस सी फार्मूला नोट चेयंडी इंटीग्रल इंटीग्रल एफ डैश ऑफ एक्स बाय रूट एफ ऑफ एक्स डीएक्स रूट एफ ऑफ एक्स डीएक्स अंटे फार्मूला अंडी टू रूट एफ ऑफ एक्स प्लस सी दीनिकि सोल्यूशन अदि इदि विदाउट रूट अंडी इदि इंक्लूडिंग रूट ओके इंटीग्रल एफ डैश बाय रूट एफ ऑफ एक्स अंटे टू रूट एफ ऑफ एक्स नेक्स्ट इंटीग्रल f of x whole power n into f derivative of x dx f of x whole power n into f dash of x dx equal to formula f of x whole power n plus 1 by n plus 1 plus c okay second exercise lo manam use chese formulas ivi we note cheskondi ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఓకే నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్సర్ ఏంటండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఫంక్షన్కి డెరివేటివ్ పక్కనే ఉంటే దాని ఫార్ములా ఏంటి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీనికి ఆన్సర్ అది ఓకే ఈ ఫోర్ ఫార్ములాస్ నోట్ చేయండి ఈ ఎక్సర్సైజ్లో యూజ్ చేస్తారు ఓకే సో హియర్ ఫార్ములా ప్రాబ్లం ఏంటండి ఇంటెగ్రల్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ డినామినేటర్కి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందండి జీరో ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ టూ ఎక్స్ దీని డెరివేటివ్ పైన ఉండాలంటే ఇక్కడ ఏముండాలి టూ ఉండాలి సో వీ హ్యావ్ టూతో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి టూతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి సో హియర్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ సో దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది ఇది ఎఫ్ డాష్ సో ఫార్ములా ఏంటండి ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అది ఆన్సర్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీని డిఫరెన్స్ దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది ఓకే అంటే ఇవి ఐడియాస్ అండి టూతో మల్టిప్లై చేసి టూతో డివైడ్ చేయాలి అంటే ఇవి ఐడియాస్ మనకి ప్రాక్టీస్ మీద వస్తాయి స్టార్టింగ్లో ఉన్నారు కదా ఎగ్జాంపుల్ సమ్స్ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఐడియాస్ వస్తాయి ఈ ఫార్ములాస్ అన్నీ మైండ్లో ఉండాలి అంటే ప్రాబ్లం చూడగానే మనకి ఇంటిగ్రేషన్లో ఐడియా రావాలి ఏ ఫార్ములా యూజ్ చేస్తే వస్తుంది ఇది ఏ టైప్ ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ మనకి మొత్తం టోటల్గా ఫైవ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా ఏ ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఇది ఏ టైప్ యూజ్ చేస్తే వస్తుంది అవన్నీ మనకి ప్రాక్టీస్ మీద వస్తుంది మీరు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉంటే ఇది ఈజీ అవుతుంది
ఓకే సెకండ్ ఎక్సర్సైజ్లో మనకి ఈ ఫోర్ ఫార్ములాస్ వస్తాయి, ఇంకా ఎక్స్ట్రాగా ఇవి వస్తాయి, ఇవి నోట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇంటిగ్రల్ 1 బై x ఇంటూ లాగ్ x డిఎక్స్ ఉంది. ఓకే నేను ఎలా సాల్వ్ చేస్తాము చూడమ్మా, ఈ 1 బై x ని న్యూమరేటర్లో రాయండి, ఇలా రాయొచ్చు కదా. డినామినేటర్లో ఏముంది, లాగ్ ఎక్స్. డినామినేటర్లో లాగ్ ఎక్స్, ఓకే. ఎక్స్ న్యూమరేటర్లో రాసేయండి, 1 బై x బై లాగ్ ఎక్స్. ఈ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీని డెరివేటివ్ ఏంటి, పి బై ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్. సో దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, ఎఫ్ డాష్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా మనకి లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి, అది ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా అండి. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డినామినేటర్లో ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ రాయండి, ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఓకే ఎలా చేయాలి దీన్ని, సబ్స్టిట్యూషన్ మెథడ్, దీన్ని సమ్ టీ అనుకోండి, లెట్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనండి. రూట్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి, 1 బై 2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ అంటే ఇటువైపు డిటీ బై డిఎక్స్ వస్తుంది, ది లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. ఓకే సో ఇయర్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 డిటీ, ఇది రీప్లేస్ చేయండి. ఈ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుందండి, 2 డిటీ అవుతుంది, మనం రీప్లేస్ చేయాలి. ఓకే ఇంటిగ్రల్ 1 బై 2 రూట్ ఎక్స్ డిఎక్స్ అది ఇంటిగ్రల్ 1 బై 2 డిటీ. ఓకే ఇంటిగ్రల్ 1 బై 2 డిటీ, ఇంటిగ్రల్ 1 బై 2 అంటే ఏంటండి, సైన్ డి ప్లస్ సి. టీని లాస్ట్లో రీప్లేస్ చేయాలండి, టీ అంటే ఏంటి, రూట్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి లాస్ట్లో, టీ ప్లస్లో రూట్ ఎక్స్ రాయండి. ఓకే ఇవన్నీ స్టార్టింగ్లో బేసిక్స్ అండి, ఇవన్నీ వెరీ షార్ట్ క్వశ్చన్స్. ఫార్ములాస్ అప్లై చేయడం తెలియాలి ఫస్ట్, ఫార్ములాస్ అప్లై చేయడం స్టార్టింగ్లోనే వచ్చేయాలి. ఓకే ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్. సబ్స్టిట్యూషన్ మెథడ్, రూట్ ఎక్స్ని టీ అన్నాము, టోటల్గా టీలోకి చేంజ్ చేసి ఇంటిగ్రేషన్ చేసాము, లాస్ట్లో మళ్ళీ టీని రీప్లేస్ చేసాము. ఓకే నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఓకే ఎలా సాల్వ్ చేయాలండి, లాగ్ ఎక్స్ని టీ అనండి,
log x కు డెరివేటివ్ 1 by x dx equal to dt. 1 by x dx equal to dt. So here 1 by x dx dt and d. So replace and d. Log x and d అన్నారు. Sin d. 1 by x dx is dt. 1 by x dx dt అవుతుంది. So integral sin t ante minus cos t plus c. So last lo t ni replace cheyandi. T is nothing but log x. Cos of log x plus c. The answer. Okay na? నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇంటిగ్రల్ ట్యాన్ పవర్ 4x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x డిఎక్స్. ట్యాన్ పవర్ 4x ఇంటూ సీకెంట్ స్క్వేర్ డిఎక్స్ దేన్ని టీ అనుకుంటే మనకి రిమైనింగ్ వస్తుంది ట్యాన్ ఎక్స్. ట్యాన్ ఎక్స్ని టీ అన్నారు అనుకోండి, ట్యాన్ ఎక్స్ డెరివేటివ్ ట్యాన్ ఎక్స్ ఈక్వల్ టు టీ. టాన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అవుతుందండి. సో ఇంటిగ్రల్ టాన్ ఎక్స్కి టాన్ ఎక్స్ని డి అంటే టీ పవర్ ఫోర్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. టీ పవర్ ఫోర్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుందండి? డిటి అవుతుంది. ఇంటిగ్రల్ టీ పవర్ ఫోర్ అంటే టీ పవర్ ఫైవ్ బై ఫైవ్ ప్లస్ సి చెప్పాం ఆల్రెడీ. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఫస్ట్ ఎక్సర్సైజ్లో డిస్కస్ చేసామండి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఆ ఫార్ములా ఇచ్చేసి. ఇంటిగ్రల్ టీ పవర్ ఫోర్ అంటే టీ పవర్ ఫైవ్ బై ఫైవ్ అని. సో లాస్ట్లో టీని రీప్లేస్ చేయాలి. టీ అంటే ట్యాన్ ఎక్స్, ట్యాన్ పవర్ ఫైవ్ ఎక్స్ బై ఫైవ్ ప్లస్ కాన్స్టెంట్. ఓకే, సో ట్యాన్ ఎక్స్ని టీ అంటే రిమైనింగ్ పార్ట్ ఏమైంది? డిటి అయింది. సో మనం ప్రాబ్లం చూడగానే అది దేని ప్లేస్లో టీ తీసుకుంటే రిమైనింగ్ పార్ట్ వస్తుంది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఈ పవర్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఓకే. హియర్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనండి. లెట్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ. ఫార్ములాస్ వచ్చి ఉండాలి అన్ని, డెరివేటివ్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటండి? వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అంటే ఈ రిమైనింగ్ పార్ట్ అంతా డిటి అవుతుంది. ఈ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ టోటల్ అంతా డిటి అవుతుంది. సో ఈ పవర్ టీ రాయాలి దీన్ని. ఈ పవర్ టీ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ దీన్ని టీ అన్నారు కదా. వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ డిటి అవుతుంది. ఇంటిగ్రల్ ఈ పవర్ టీ అంటే ఏంటండి? ఈ పవర్ టీ, ఈ పవర్ టీ ప్లస్ సి, ఈ పవర్ టీ ప్లస్ సి. టీని రీప్లేస్ చేయండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే కదా. సో ఈ పవర్ టీ, టీ అంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. లాస్ట్లో ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ రీప్లేస్ చేయండి. ఓకే, అంటే ఈ ప్రాబ్లంలో ఈ పవర్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది కదా, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనాలి. సో టోటల్ టర్ము టీలో వచ్చిన తర్వాత ప్రాబ్లము డిఫరెన్షియేట్ చేయండి.
నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్కి మనకి ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఉందా ఇంటిగ్రేషన్లో లేదు ఏం చేయాలి దాన్ని ఎలా ఇంటిగ్రేషన్ చేయాలి సాల్వ్ చేయాలి ఫస్ట్ నేను చేంజ్ చేసుకోవాలి ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ సైన్ స్క్వేర్ థీటా అంటే వన్ మైనస్ కాస్ టూ థీటా బై టూ వన్ మైనస్ కాస్ టూ థీటా బై టూ రాయాలి ఓకే వన్ బై టూ కాన్స్టెంట్ కామన్ తీసేయండి సో ఇంటిగ్రల్ సపరేట్గా రాయండి ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ టూ ఎక్స్ డిఎక్స్ సో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే ఇంటిగ్రల్ సపరేట్గా రాయించండి ఓకే ఈ వన్ బై టూ కాన్స్టెంట్ రాసిస్తాం ఇంటిగ్రల్ వన్ ఇంటిగ్రల్ కాస్ టూ ఎక్స్ ఓకే ఇంటిగ్రల్ వన్ అంటే ఏం చెప్పాము ఎక్స్ ఇంటిగ్రల్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ టూ ఎక్స్ అంటే సైన్ టూ ఎక్స్ బై టూ సైన్ టూ ఎక్స్ బై టూ ఓకేనా డెరివేటివ్ చేస్తే మనకి ఏమొస్తుంది కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ టూ ఎక్స్ ఇంటూ టూ వస్తుంది ఇంటిగ్రేషన్లో ఏం చెప్పాను బై టూ రాయాలని చెప్పాను ఇంటిగ్రేషన్లో బై టూ రాయాలి ఓకే ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో మీకు చెప్పాను డెరివేటివ్స్లో అయితే ఇంటూ టూ వస్తుంది ఇంటిగ్రేషన్లో అయితే బై టూ వస్తుందండి ఓకే ద మల్టిపుల్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ టూ ఎక్స్ ఉంటే ఇంటూ టూ వస్తుంది డెరివేటివ్స్లో ఇంటిగ్రేషన్లో అయితే బై టూ ఫోర్ ఎక్స్ ఉంటే ఇంటూ ఫోర్ ఇంటిగ్రేషన్లో బై ఫోర్ ఓకే స్టార్టింగ్ చేంజ్ చేయాలి మనం స్టార్టింగ్ మనకి ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా లేదు కదా సో దాన్ని చేంజ్ చేసుకొని తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి సైన్ స్క్వేర్ కాకుండా సైన్ క్యూబ్ ఉంది ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ ఉంది నెక్స్ట్ ప్రాబ్లం సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ ఓకే మనకి ట్రిగనామెట్రీలో సైన్ త్రీ థీటా ఫార్ములా ఉంటుంది సైన్ త్రీ థీటా అంటే త్రీ సైన్ థీటా మైనస్ ఫోర్ సైన్ క్యూబ్ థీటా ఈ ఫార్ములా అప్లై చేయాలి సైన్ త్రీ థీటా అంటే త్రీ సైన్ ఏ మైనస్ ఫోర్ సైన్ క్యూబ్ ఏ సైన్ ఏ సైన్ త్రీ ఏ ఫార్ములా ఓకే మనకేం కావాలి సైన్ క్యూబ్ కావాలి సైన్ క్యూబ్ ఎక్స్ని ఎలా రీప్లేస్ చేసి ఇందులో త్రీ సైన్ ఎక్స్ మైనస్ దీని నుంచి సైన్ క్యూబ్ రాయండి త్రీ సైన్ ఎక్స్ మైనస్ సైన్ త్రీ ఎక్స్ ఈ మైనస్ టర్మ్ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది ఓకే సైన్ క్యూబ్ కావాలి కాబట్టి ఫోర్ రైట్ సైడ్ వస్తే వన్ బై ఫోర్ అవుతుంది ఓకే ఇది వన్ బై ఫోర్ ఇంటూ యూ కెన్ రైట్ లైక్ దిస్ ఓకే త్రీ సైన్ ఎక్స్ మైనస్ సైన్ త్రీ ఎక్స్ డిఎక్స్ వన్ బై ఫోర్ ఇంటూ బై యూజింగ్ దిస్ ఫార్ములా సైన్ క్యూబ్ ఎక్స్ వాల్యూ రాసాం సో ఇక్కడ ఏం చేయాలి ఇంటిగ్రల్ సపరేట్గా రాయండి త్రీ బై ఫోర్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ వన్ బై ఫోర్ మల్టిప్లై చేస్తే వన్ బై ఫోర్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ త్రీ ఎక్స్ డిఎక్స్ సపరేట్గా రాసాం సో అప్పుడు మనకి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ త్రీ ఎక్స్ తెలుసు కదా డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయండి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ త్రీ ఎక్స్ అంటే మైనస్ కాస్ త్రీ ఎక్స్ బై త్రీ రాయాలి బై త్రీ ఇంటిగ్రల్ సైన్ త్రీ ఎక్స్ అంటే మైనస్ కాస్ త్రీ ఎక్స్ డెరివేటివ్లో అయితే ఇంటూ త్రీ వస్తుంది ఇంటిగ్రేషన్ కదా బై త్రీ రాయాలి ఓకే ఫైనల్గా ఆన్సర్ ఇది ప్లస్ కాన్స్టెంట్ రాయండి లాస్ట్లో ప్లస్ కాన్స్టెంట్ ఉండాలి కంపల్సరీ చాప్టర్ అయ్యే వరకు అన్ని ప్రాబ్లమ్స్లో ప్లస్ సి ఉండాలి ఓకే ఇండెఫినైట్ వాల్యూ ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు ఇది ఇండెఫినైట్ ఆన్సర్ ఓకే ఇండెఫినైట్ వాల్యూ సో ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ని ఇలా చేయాలండి ఓకే ప్రాబ్లం ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉంటే నీకు ఐడియా ఉంటుంది
ఏ ప్రాబ్లం ఏ చిన్న ప్రాబ్లంలో దేని ఫార్ములా ఉంది లేదు, ఫార్ములా లేకపోతే దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి, ఫార్ములా వచ్చేట్టుగా చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సేమ్ ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ ఎక్స్ కూడా ఉంటుంది, అది మీరు చేయండి. కాస్ క్యూబ్ ఎక్స్ అంటే ఏం చేస్తారు, కాస్ త్రీ తీటా ఫార్ములా రాయండి. కాస్ త్రీ తీటా ఫార్ములా ఏంటి, ఫోర్ కాస్ క్యూబ్ తీటా మైనస్ త్రీ కాస్ తీటా, ఆ ఫార్ములా రాసి కాస్ క్యూబ్ వాల్యూ రాసి చేయండి. సేమ్ ఇలాగే ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ చేయండి. ఓకే, ఓకేనండి. సెకండ్ ఎక్సర్సైజ్లో మనం వెరీ షార్ట్ చేసాము, డిఫరెంట్ మోడల్స్ ఇస్తామండి. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పాను నేను, రిమైనింగ్ అని మీరు చేయండి. ఓకే, టుమారో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామండి. ఫార్ములా చూడండి, ఈ ఫోర్ ఫార్ములాలు యూజ్ చేస్తాం ఈ ఎక్సర్సైజ్లో. ఫస్ట్ ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్లో కాకుండా సెకండ్ ఎక్సర్సైజ్లో ఇవి ఎక్స్ట్రాగా వస్తాయి. ఓకే, ఫోర్ ఫార్ములాస్ నోట్ చేసుకొని ఇవి కూడా చదవండి. ఓకే, థ్యాంక్ యూ అండి.